నా పేరు సుజాత వెంకట్. నేను బీఎస్సీ చేశాను, మళ్ళీ ఇప్పుడు బీఎఫ్ఏ చేస్తున్నాను ఎస్వి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో. ఎందుకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు చేస్తున్నాను అంటే, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఆర్ట్లో ఒక డిగ్రీ అంటూ, దానికి రిలేటెడ్గా డిగ్రీ అంటూ కావాలి. ఒక డాక్టర్ అనే బిరుది తీసుకోవాలంటే దానికి రిలేటెడ్గా చేసి ఉండాలి కదా. అలాగా కాకపోతే ఇప్పుడు ఈరోజు పార్టిసిపేట్ చేసింది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ మెంబర్స్ అనమాట. 46 మెంబర్స్ పార్టిసిపేట్ చేసాం. ఇందులో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరితో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది మెంబర్ కాబట్టి. అయితే ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, దాన్ని బట్టి మనం అంటే చాలా చాలా తెలుసుకోవచ్చు అనమాట. ఈ గ్రూప్ షోస్ చాలా బెనిఫిట్ అవుతాయి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. ఎందుకంటే ఒకటి ఉన్నట్టు ఇంకొకటి ఉండదు. అంటే ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ కూడా ఒకరు రాసినట్టు ఇంకొకరు రాయరు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అంటే స్టైల్తో పాటు దాంట్లో ఒక్కొక్క జీవం కనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క కొంతమంది ఫిగరేటివ్ చేస్తే, కొంతమంది ఓన్లీ చెట్లలో కూడా చాలా దాంట్లో నుంచి అంటే మన ప్రకృతి అందాలని ఉట్టి బొగ్గుతో కూడా చూపించేస్తారు. అంటే కలర్స్తోనే అందాలు కాదు, మనం ఈవెన్ చార్కోల్తో కూడా అది కళ అనేది ఇన్నర్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ని బయట పెట్టేదానికి ఏదైనా ఏది కళాకారునికి ఏది హృదా కాదంటారు కదా, ఇది ఒక నిదర్శనం అనమాట. ఇప్పుడు ఈరోజు చాలామంది చార్కోల్స్ యూస్ చేసి మిక్స్డ్ మీడియాలోనే చేస్తున్నారు చాలామంది. నాకు అంటే నా అనుభవం ప్రకారం చెప్తున్నాను, ఇలా చేస్తున్నారు కానీ గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేసేసి చాలా షోస్కి అంటే బయట కూడా, ఇక్కడే కాకుండా బయట కూడా పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఇస్తే బయట కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఎంకరేజ్మెంట్ చేయాలి. చాలామంది కనీసం క్యాన్వాస్ కొనుక్కోవడానికి కూడా మనీ లేని వాళ్ళు ఉన్నారు, కానీ ఎంతో టాలెంట్ ఉంది. కానీ ఒక ఎగ్జిబిషన్ పెట్టాలంటే షో అయినా ఎట్లయినా 1000 or 2000 రూపీస్ అలా కావాలి, అది కూడా పే చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళని బాగా ఈ పెయింటింగ్స్ గవర్నమెంట్ ద్వారానే వాళ్ళకి పనికొచ్చాయి ఆ స్టైల్లో వేయించుకొని అలా ఎంకరేజ్ చేస్తే దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. నేను ఇప్పుడు వరకు అయితే చాలా చాలా రకరకాలు చేశాను. ఈరోజు ఏంటంటే కొంచెం నేచర్ మీద ఒక లేడీస్లో ఫిగరేటివ్ చూపిస్తున్నాను నేను ఈరోజు. కాన్సెప్ట్ ప్రకృతిని చూస్తున్నట్టుగా, ప్రకృతి అంటే ఇప్పుడు స్త్రీలు కూడా నా ఉద్దేశం ప్రకృతికే, ప్రకృతితోనే పోల్చాను నేను స్త్రీలని. అంటే ఆ నేచర్ ఎంత అందంగా ఉంటుందో ఆ నేచర్ని ఒక ప్రకృతి అంటే లేడీస్ని అలా పోల్చాను కాబట్టి ఆ లేడీస్ చూస్తున్నప్పుడు ఈ అందం కలిస్తే ఎంత అందంగా ఉంటుందో అలాగా నేను ఇమాజిన్ చేసి చేశాను అనమాట. బ్యూటిఫుల్ అని ఒక బటర్ఫ్లై పెట్టాను. ఇప్పుడు బటర్ఫ్లై అనేది తక్కువ కాలమే ఉంటుంది, కానీ దాన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అలాగే మన మనిషి కూడా కొన్ని రోజులు బ్రతికిన కలర్ఫుల్గా మంచిగా బ్రతకాలి, మంచి పేరు ప్రఖ్యాతులతో అంటే వాళ్ళు ఉన్న రంగాల్లోనే మంచి పేరు తెచ్చుకొని ఒక ఉన్నత స్థానానికి చేరుకోవాలని నా అభిలాష.